గారు వెల్ఫేర్ స్కీమ్స్ ని ప్రజల్లో బటన్ నొక్కి రిలీజ్ చేస్తున్నారు ఆయనకి మంచి పేరు వస్తున్న సమయమంతా ఏదో ఒక విషయంతో డైవర్ట్ చేయాలన్న ఆయన డ్రామాలు మీరు చూస్తున్నారు మొన్నటి వరకు ఒక ఫేక్ వీడియోతో నాటకాలు ఆడారు నిన్న చూస్తే ఏ విధంగా వీధి నాటకాలు ఆడుతున్నారు మనం చూస్తున్నాం చంద్రబాబు నాయని కుప్పం ప్రజలు కూడా నమ్మకపోవడం అనేది మనం అందరం గమనిస్తున్నాం సో ఈ రోజు కుప్పంలో తన కోట కూలిపోతుందని భయంతో ఆయన పిచ్చి పిచ్చిగా తన కార్యకర్తల్ని రెచ్చగొట్టి ఒక ఆడ పిల్లని చూడకుండా ఎంపీపీ కార్యాలయం మీదకి దూసుకుపోయి అమ్మాయిని రాళ్లతో కొట్టి ఏ విధంగా ఇబ్బంది పెట్టారో మనం చూద్దాం ఎప్పుడైతే అమిత్ షా గారు వచ్చి జూనియర్ ఎన్టీఆర్ గారిని కలిసి ఆ మీటింగ్ జరిగిందో చంద్రబాబు నాయుడికి ఏదేదో అయిపోయింది అనేది మీకు తెలుసు మాకు తెలుసు సో ఈ రోజు ఫ్రస్ట్రేషన్ లో చంద్రబాబు నాయుడు చేస్తున్న కార్యక్రమం మాత్రమే ఇది అంతే కాక 15 కోట్ల క్రికెట్ స్టేడియం కి మరి ఈ రోజు రెండు ఓపెన్ చేయించడం నా చేతుల మీదగా నా దృష్టిగా స్పోర్ట్స్ పర్సన్ జగన్మోహన్ రెడ్డి గారు ఎంత సపోర్ట్ చేస్తారు వాళ్ళకి ఎన్ని రకాలుగా అవకాశాలు కల్పిస్తున్నారో మనం కళ్ళారా చూస్తున్నాం నిన్ననే పీవీ సింధు గారు అలాగే హాకీ రజని గారు కూడా వచ్చి కలవడం జరిగింది సో మన రాష్ట్రం విడిపోయిన తర్వాత మనకి ఒక మంచి స్టేడియంస్ కూడా లేకపోవడం అనేది చాలా బాధాకరం కానీ ఈ రోజు ఎంపీ భరత్ గారు చాలా ఇంట్రెస్ట్ గా ఈ యొక్క కార్యక్రమాన్ని చేయాలి అని చెప్పి జగన్ గారితో మాట్లాడి మరి ఈ రోజు శాంక్షన్ చేయించుకొని ఇక్కడ మంచి డిజైన్స్ తో ఓపెన్ చేయాలి।